ఆ అసెంబ్లీ నియోజకవర్గం రెండు జిల్లాల్లో విస్తరించింది అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే వచ్చేసారి పోటీ చేయకుండా కొడుకును బరిలో దింపుదామని అనుకున్నారు అయితే గులాబీ పార్టీ బాస్ మాత్రం ఈసారికి పెద్ద ఆయన్నే పోటీ చేయమని చెప్పారట ఆయన పోటీ చేయకపోతే అక్కడ పరిస్థితులు తలకిందులు అవుతాయట అందుకే బాస్ ఆదేశాల మేరకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారట ఆ ఎమ్మెల్యే మనం చూద్దాం అసెంబ్లీ స్పీకర్ గా బాధ్యతలు నిర్వహించిన వారు తర్వాత ఎన్నికల్లో ఓడిపోతారనే సాంప్రదాయానికి చెక్ పెట్టాలని గులాబీ పార్టీ బాస్ కేసీఆర్ నిర్ణయించుకున్నారు అందుకే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పినా ఆయన్నే బరిలోకి దించాలని డిసైడ్ అయ్యారు ఈసారి తాను తప్పుకొని కుమారుల్లో ఎవరో ఒకరికి టికెట్ ఇప్పించాలని పోచారం అనుకున్నారు అయితే అభ్యర్థి మారితే గులాబీ పార్టీ విజయం కష్టమని సర్వేలో తేలడంతో పోచారం సూచనను కేసీఆర్ ఒప్పుకోలేదని అంటున్నారు బాన్సువాడ నియోజకవర్గంలో జరిగిన పలు డెవలప్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొన్న పోచారం శ్రీనివాసరెడ్డి వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తున్నట్లు చెప్పారు పోచారం ప్రకటనలతో నియోజకవర్గంలో జరుగుతున్న ఊహాగానాలకు తెరదించినట్లయింది నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉన్న బాన్సువాడ నుంచి ఈసారి స్పీకర్ పోచారం రెడ్డి పోటీ చేయరంటూ జోరుగా ప్రచారం జరిగింది అందుకు అనుగుణంగానే కామారెడ్డి జిల్లాలోని రెండు మండలాల బాధ్యతలను డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డికి నిజామాబాద్ జిల్లాలోని రెండు మండలాల బాధ్యతను తనయుడు సురేందర్ రెడ్డికి అప్పగించారు సీనియర్ ఎమ్మెల్యేగా మంత్రిగా స్పీకర్గా బాధ్యతలు చేపట్టిన పోచారం ఎదురులేని లీడర్గా ఎదిగారు సభాపతిగా హైదరాబాద్కు పరిమితం కావడం వయస్సు మీద పడడంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారని చర్చ జరిగింది రెండు వేల పద్దెనిమిదిలోనే తనకు టికెట్ వద్దని చెప్పిన కేసీఆర్ వినలేదని బాస్ ఆదేశాలతో పోటీ చేసి గెలిచారు ఈసారి మంత్రి బాధ్యతలు కాకుండా సభాపతి బాధ్యతలు అప్పగించారు సభాపతి కావడంతో పార్టీ కార్యక్రమాలకు ఇంతకాలం దూరంగానే ఉన్నారు అయితే ఇటీవల మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో ఆత్మీయ సమ్మేళనాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని పోచారంకు కేసీఆర్ సూచించారని గెలిచిన తర్వాత ఆయన తనయుల భవిష్యత్తు గురించి బాధ్యత తీసుకుంటానని కేసీఆర్ హామీ ఇవ్వడంతో పోచారం శ్రీనివాసరెడ్డి మరోసారి పోటీకి సిద్ధమయ్యారని తెలుస్తోంది నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన రెడ్డికి సెటిలర్ల మద్దతు దొరికిందని తెలుస్తోంది అందుకే సీఎం కేసీఆర్ పోచారంనే బరిలోకి దించాలని నిర్ణయం తీసుకున్నారనే వాదనలు ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో బాన్సువాడ నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండటం పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్లస్ పాయింట్ పైగా సమస్యలను ఓపిగ్గా విని పరిష్కరిస్తారని పనుల విషయంలో రాజీ పడరని ఆయనకు పేరుంది కానీ ఈసారి ఆయన కుమారుల్లో ఎవరు పోటీ చేసినా జనం మద్దతు పూర్తి స్థాయిలో ఉండదని సర్వేలో తేలినట్టు సమాచారం ఈ నేపథ్యంలోనే రానున్న ఎన్నికలను తానే ఎదుర్కొని తరువాత వారసులకు బాధ్యతలు అప్పగించాలని పోచారం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది